చీరాలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మిక యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కార్మికులు వ్యతిరేకిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా అమల్లోకి తెచ్చిన 279 జీవోలో కార్మికులకు దక్కాల్సిన అంశాలు మాత్రం అమలు చేయటంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. జీవో ప్రకారం జీతంతో కూడిన వీక్లీ ఆఫ్ ఇవ్వాలని కోరారు. వేతనంతో కూడిన సెలవుల అంశం టెండర్ షెడ్యూల్ లోనే ఉందని గుర్తు చేశారు. జాతీయ సెలవు దినాలకు చట్ట ప్రకారం జీతంతో కూడిన సాధారణ సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అత్యవసర సమయంలో పని ఎక్కువ చేస్తే మరుసటి రోజు సెలవు ఇవ్వాలని ఆర్టికల్ 6 ఉందని చెప్పారు. కార్మికుల సమస్యలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్ నామా కనకారావుకు అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కోటి దాసు, డి సురేష్ పాల్గొన్నారు. మాస్కోలు, గ్లౌజులు 12 జతలు మని దాంట్లో ఉంది. అరకేజీ కొబ్బరిని ఒక సబ్బు మని, అంటే నెల సంవత్సరానికి వచ్చి 12 అరకేజీలు కొబ్బరిని మని మీరు దీంట్లో ఇస్తామని ఇచ్చారు. ఎక్కడైనా అమలు పరుస్తున్నారా? ఏ ఒక్కరికైనా కొబ్బరిని ఇచ్చారా? ఏ ఒక్కరికైనా ఈ క్లాప్ ఇచ్చారా? ఈగ బాగా 11 ఇల్లు పట్టును పెట్టుకొని వారి బిడ్డలు రోడ్డు మీద పడ్డారు. మీరు ఆనందం గడుపుతున్నారు. మీకు ఇష్టమైతే 70 ముసలిదాన్ని కూడా పని చేయించుకున్నారు. ముసలిళ్ళు కూడా మున్సిపాలిటీ ఆడుతున్నారు. అది మీకు సంబంధించిన మనుషులు అయితే, మా ఊళ్ళలో అయితే వాళ్ళు బాగుండా కూడా వీళ్ళు ముసలిని చెప్పి అబద్ధం చెప్పి వాళ్ళ పనులను తొలగిస్తారు. దీని ఇచ్చా మేము ఇవాళ కమిషనర్కి ఇన్నత పత్రం ఇస్తున్నాను. రేపు లేబర్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు వారికి ఇన్నత పత్రం ఇస్తాను. ఎల్లుండు కమిషనర్ ఆఫ్ స్టేట్ గుంటూరు వెళ్ళి వారి కమిషనర్ గారికి ఇంత పత్రం ఇస్తాను. ఆ తర్వాత 11 ప్రభుత్వం వారు ఏఐటీసీని చర్చలకు పిలిచారు. మనం సమ్మెలను ఇచ్చాం కాబట్టి ఆ రోజు డిఎంఏ తోటి స్వస్థంగా డిఎంఏ గారు మీరు చెప్పినటువంటి నామ్స్ను కూడా నిర్లక్ష్యం చేసి ఇవాళ కొత్తగా లేటెస్ట్ జీవో వచ్చింది, అంటే 2 నెలల్లో వచ్చింది. ఏమొచ్చిందంటే సమ్మె కాలంలో ఎవరైనా ఒకవేళ సమ్మెలో పాల్గొని తొలగిస్తే వాళ్ళని దాని ఆ యొక్క సమస్యని జట్లు ప్రయంగా తీసుకోకుండా వాళ్ళ పనిలో తీసుకోమని డిఎంఏ ఆర్డిస్తే అవన్నీ ఇక్కడ మీ టెండర్ షెడ్యూల్లో వేశారు. ఏ ఒక్క కార్మికుని ఈరోజు ఒక ఈ క్లాఫ్ ఇచ్చారా? పండగ సెలవులు బతిలాడి గుడ్డేస్తారు. ఇక్కడ హక్కు మేము ఇస్తామని మీరు ప్రభుత్వంకి మాయమాటలు చెప్పారు సర్వీస్ ప్రొవైడర్లు. అదే కాక మనిషికి అదనమైన సెలవు కావాలంటే మీరు ఎక్స్ట్రా మనుషులు పెట్టుకొని పని చేయించుకోమని చేయించుకుంటామని చెప్పి దీంట్లో పొందపరచబడింది. కాబట్టి ఇవన్నీ నెరవేర్చకపోగా మీరు కార్మికులపైన దుర్మార్గంగా ఎవరు పడితే వాళ్ళే ఇప్పుడు 10 కార్మికులు నిలువను తీసేశారు. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12. జిపిఏ 9.8 సాధించిన వారు 5. జిపిఏ 9.7 సాధించిన వారు 12. జిపిఏ 9.5 సాధించిన వారు 15. జిపిఏ 9.3 సాధించిన వారు 10. జిపిఏ 9.2 సాధించిన వారు 16. జిపిఏ 9 సాధించిన వారు 17. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24. 9.5 జిపిఏకి పైగా 53. 9 జిపిఏకి పైగా 87. 8 జిపిఏకి పైగా 147. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17.
9.5 GPA కి పైగా 31 మంది, 9 GPA కి పైగా 54 మంది, 8 GPA కి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10 కి 10 GPA సాధించిన వారు 4, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీలా. 9.8 GPA సాధించిన వారు 6, 9.7 GPA సాధించిన వారు 3, 9.5 GPA సాధించిన వారు 2, 9.3 GPA సాధించిన వారు 2, 9.2 GPA సాధించిన వారు 4, 9 GPA సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్.